మండలంలో మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాలి రాజు సభాధ్యక్షతలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్ గారు, మిత్రులు భాస్కర్ రావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మార్తి గారు, మిత్రులు సత్యం గారు, మోహన్ గారు, తిరుపతి గారు ముఖ్య కార్యదర్శులతో పాటు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, మా సీనియర్ నాయకులు అన్వర్, అదేవిధంగా ఇక్కడున్న ముస్తాఫ్ గారు, మా జమినీ గౌడ్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మరి వీరందరి మా ఎంపీపీ రామగిరి, అదేవిధంగా ఎంపీపీ మంత్రిని ఈరోజు వారందరి సమక్షంలో మరి కమాట్పూర్ మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్న కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఇంతియాజ్ గారు, మరి మా సోదరులు ముదిరాజ్ నాయకుడు, పిల్లి శేఖర్ గారు, మరి కుతారి రాజేంద్ర గారు, అదేవిధంగా నీలి రవి గారికి, రాజయ్య గారికి, నీలి రాజయ్య గారికి, మరి దామర సంపత్ గారు, చాలా మంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, అదేవిధంగా మహిళా సోదరి మల్లు కాంగ్రెస్ పార్టీలో చేస్తా ఉన్న సందర్భంలో వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకు. ఒకటే ఆలోచన, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని. 3 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పు చూపెడతా ఉన్నారు అని ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు, కృష్ణమూర్తి గారు చెప్పిన విధంగా ఆ మార్పులో మేము కూడా భాగస్వామ్యం కావాలి. నిరంతరం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి వారు అనేక సందర్భాల్లో వారి నాయకత్వానికి మరి రైతుల పక్షాన, సామాన్య ప్రజానికి పక్షాన వారు ఎన్నో మార్లు ఓడు చెప్పినా వినలేని ఆరోగ్య నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా సమస్యలున్నాయి. ఈ సమస్యలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానంగా దళిత సోదరులకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి, మైనార్టీ వర్గాలకు సంబంధించి, ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవారికి సంబంధించి ఈరోజు 6 గ్యారంటీలో భాగంగా అనేక కార్యక్రమాలకు నాంది పలికిన తరుణంలో మేము కూడా భాగస్వాములైతాం. మేము అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చామని ఈరోజు వరకు కూడా ఒక్కటి కూడా సాధించలేకపోయినా 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అని వారు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్న సందర్భంలో మేము వారికి కానీ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ రోజు వేదికపై ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు అనేక మంది ఈరోజు మీ పక్షాన్ని నిలబడి 6 గ్యారంటీలను మీ ఆశీర్వాదం తీసుకొని ముందుకు నడిచినాం. మొదటిగా మేము 6 గ్యారంటీలో భాగంగా ఇక్కడున్న మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా బస్సు ప్రయాణం చేస్తే రాష్ట్రంలో ఎక్కడికి బస్సు ప్రయాణం చేసినా ఫ్రీగా మీరు బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా మా మహిళా సోదరులను అడుగుతా ఉన్నా, ఎక్కడికి పోయినా మీరు కార్యాలయాలకు పోయినా లేకుంటే అవసరాల నిమిత్తం మీరు పెద్దపల్లి పోయినా, కరీంనగర్ పోయినా, హైదరాబాద్ పోయినా లేకుంటే కోపం వచ్చి భర్త మీద మీ అమ్మగారింటికి పోయినా ఫ్రీగా బస్సు ప్రయాణం ఇప్పిస్తామని చెప్పినాం. అదేవిధంగా బస్సు ప్రయాణానికి సౌకర్యాన్ని కల్పించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టి దానికి తోడు రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షలనుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి ఇదే మండలానికి సంబంధించి వందలాది మందికి ఈ 3 నెలల కాల వ్యవధిలో వారికి ఆహార భద్రతకు సంబంధించి సారీ వైద్యం ఈరోజు ముందుకు తీసుకెళ్ళాం.
నేను మీ అందరికి ఏం చెప్తా ఉన్నా అంటే ఇది మేము గ్యారంటీలో పెట్టినా. మూడవది మీ అందరికి కూడా తెలుసు, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నాం. ఈ నెల నుంచి మొదలైంది 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమంలో ఎవరికైతే సిలిండర్ కావాలనుకున్నారో వారికి సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా కలుసుకొని ఈ రోజు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అదే క్రమంలో మీరు చూస్తా ఉన్నారు, భయపడతామండి పేదవాళ్ళు. 10 సంవత్సరాల కాలం పాటు కరెంటు బిల్లు వస్తే పక్కన ఇంటి దగ్గరికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఏమైంది, 200 యూనిట్ల వరకు మీకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. జీరో బిల్లు ఇస్తున్నామా లేదా ఒకసారి దాన్ని బేరీ చేసుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇదే కమాకూరు మండలానికి సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీలకే కాదు, మేము మొదలుపెట్టిన ఈ 4 గ్యారంటీలను కూడా టీఆర్ఎస్ బీజేపీలో వారి పేదలకు సంబంధించిన వారందరికీ కూడా అది సమానంగా ఇచ్చే కార్యక్రమం చేశాం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, మా మిత్రులు అదే ఆపోతూ ఈ రోజు వచ్చారు. కొంతమందినే ఎంపిక చేసుకొని కొంతమందికే ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఇల్లులు ఇచ్చినా ఇస్తామని చెప్పి ఒక్కరో ఇద్దరికి ఇచ్చే ప్రయత్నంలో పేరు రాస్తున్నారు. మేము జూన్ 6వ తారీఖు తర్వాత ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వారికి నేను అమ్మలారా అక్కలారా చెల్లెలారా అన్నలారా తమ్ములారా అందరికి చెప్తా ఉన్నాం, జూన్ 6వ తారీఖు తర్వాత ప్రభుత్వ యంత్రాంగం మీ మీ గ్రామాలకు మీ వార్డులకు వచ్చి ఇల్లు రాదు ఒకటే సౌండ్ హోటల్ మంత్రి వర్యులు శ్రీ సుశీల శ్రీధర్ బాబు గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కమాన్పూర్ మండలాన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమంగా నెంబర్ 1 ప్లేస్ లో ఉంచాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పు నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఏడు వచ్చిన ఎక్కడ కొట్టే అయిపోయింది ఓకే.
సర్టిఫికెట్ సువర్ణ గాడిగొండ సువర్ణ మృతి జయ దాంట్లో బొమ్మ రాజమ్మ గడ్డ రైలు